మీరు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ నుంచి ఎన్నికయ్యారు, కానీ పూర్వం చూస్తే ఒక ఉద్యమ నాయకుడిగా ఆ టీచర్స్ యూనియన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు పనిచేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈరోజు ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి రాష్ట్రంలో? ఉపాధ్యాయుల పరిస్థితి కాదు, ఉపాధ్యాయులు పోలీసులు అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేశారని చెప్తున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ఒకటే, గొరుకుడు పీఆర్సీ మైనస్ పీఆర్సీ తిరోగమైనటువంటి పీఆర్సీ, చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఒక అధ్వానమైనటువంటి పీఆర్సీని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. 60 నెలల పీఆర్సీని 18 నెలల కాలం మాత్రమే నగదు పీఆర్సీగా మార్చేసింది, ఆర్థిక లాభాన్ని ఎగ్గొట్టేసింది. 9 డిఎలు ఈవేళకి పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉందన్నమాట. గత పీఆర్సీలో ఫిట్మెంట్ని తగ్గించేశాడు, గత పీఆర్సీలో ఉన్నటువంటి ఐఆర్ని తగ్గించేశాడు, ఈయన చెప్పినటువంటి ఐఆర్ను కూడా తగ్గించి పీఆర్సీని అమలు చేశాడు. ఉపాధ్యాయుల ఆప్షన్ ఉద్యోగుల ఆప్షన్తో సంబంధం లేకుండా పీఆర్సీని అమలు చేశాడు, పీఆర్సీ రిపోర్ట్ను బయట పెట్టకుండా పీఆర్సీని అమలు చేశాడు, ఇప్పటికీ పీఆర్సీ మీద అవసరం జీవోలు ఇవ్వకుండా పీఆర్సీని రకంగా తుక్కుపెట్టే పరిస్థితి, ఈవెన్ ఆర్థిక శాఖ అధికారులకు కూడా పీఆర్సీ ఇవ్వకుండా పీఆర్సీని అమలు చేశాడు. అందువల్ల ఇచ్చి గతంలో కూడా ఇచ్చారు, ఎలవెన్స్లు కోత కోశాడు, మట్టి ఖర్చులు మైనస్ చేశాడు. అందువల్ల నేను శాసనమండలిలో చెప్పాను, ఏది సిపిఎస్ మీద కేసులు విత్డ్రా చేసుకోవాలనే సందర్భంలో మరి అంబటి రాంబాబు అట్లాగే ఈ బొత్స సత్యనారాయణ జగనన్న ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాత ప్రభుత్వం అని అంటే నీకు ఎన్ని అమలు చేస్తున్నటువంటి మైనస్ పీఆర్సీ నీకు ఉద్యోగుల పక్షపాతం అని చెప్పుకునేటువంటి అర్హత మీకు ఎక్కడుంది? ఈ 3.5 సంవత్సరాల కాలంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ, రెగ్యులర్ ఉద్యోగులు కానీ, మొత్తం ఎవరికి, మొత్తం ఉద్యోగ వర్గాన్ని అందరికీ కూడా నువ్వు చెప్పినటువంటి మాట ఏమిటి, చేస్తున్నటువంటి పని ఏ హామీని నిలబెట్టుకోలేదు, అందువల్ల మీకు ఉద్యోగ అర్హత ప్రభుత్వం చెప్పుకునేటువంటి అర్హత లేదని చెప్పి